మిర్యాలగూడ ఎమ్మెల్యే కార్పొరేట్ లాబీయిస్ట్ మాత్రమేనా? సామాన్య ప్రజల కష్టాలు ఆయనకు పట్టవా? అసలు వాళ్లకు దగ్గరగా ఉండాలని కూడా అనుకోవడం లేదా? కాంగ్రెస్లో గెలిచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేకి ఆల్రెడీ ఉన్న నాయకుల సహకారం ఎలా ఉంది? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి జానారెడ్డి కుమారుడు ఇక్కడ పోటీ చేస్తే భాస్కర్ రావు తన పాత గురువుతో తలపడతారా? '57లో ఏర్పడ్డ మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గం మొదట్లో కమ్యూనిస్టుల కంచుకోట, ఆ తర్వాత మెల్లగా కాంగ్రెస్ నిలదొక్కుంది. ఇప్పటికి 6 సార్లు సిపిఎం, 6 సార్లు కాంగ్రెస్ గెలిచాయి. మిర్యాలగూడ పట్టణంతో పాటు దామరచర్ల, వేములపల్లి, అడవిదేవులపల్లి, మాడుగులపల్లి మండలాలు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి. మొత్తం ఓటర్లు 2,07,150 మంది. 2014లో ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. చివరికి కాంగ్రెస్ అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు 6,000 మెజార్టీతో గెలిచారు. తరువాత అభివృద్ది నినాదంతో ఆయన గులాబీ కండువా వేసుకున్నారు. నాడు టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన అమరేందర్ రెడ్డికి, ఎమ్మెల్యేకి మధ్య ఇప్పుడు ఒకే పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. మిర్యాలగూడ నియోజకవర్గం పారిశ్రామికంగా ముందంజలో ఉంది. ఇక్కడ ఉన్నన్ని రైస్ మిల్లులు దేశంలో ఇంకెక్కడా లేవు. నాగార్జున సాగర్ నీరు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో వరి ఎక్కువగా పండిస్తారు. అలాగే సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ప్రియ శిష్యుడిగా ఉన్న భాస్కర్ రావు 2014లో ఆయన ఆశస్సులతోనే పార్టీ టికెట్ దక్కించుకున్నారు. కానీ గెలిచాక గురువుకు పంగనామాలు పెట్టి కారెక్కేశారు. ఎన్నికల టైంలో చాలా హామీలిచ్చారు భాస్కర్ రావు. మిర్యాలగూడ, దామరచర్లలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణంతో పాటు తాగునీటి సమస్య లేకుండా చేస్తానన్నవి అందులో ప్రధాన అంశాలు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం, అందుకు భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం వంటి సమస్యలన్నీ ఆయన ఖాతాలో పడిపోయాయి. వీటి విషయంలో స్థానికంగా తీవ్ర అసంతృప్తి ఉంది. అభివృద్ది పేరుతో పార్టీ మారాక భాస్కర్ రావు సాధించింది ఏమిటి అని అడుగుతున్నారు స్థానికులు. సార్, ఎన్నికలలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వాగ్దానాలన్నింటికి నేటి వరకు అమలు జరిపినటువంటి దాఖలాలు లెక్కల మీద పెట్టుకుంటే ఇప్పటి వరకు దాఖలాలు అలాంటివి ఏం లేవు. ఇలా ఎవలపల్లి మండల కేంద్రంలో కానీ, దామర్చర్లో కానీ, కొన్ని సీసీ రోడ్లు అక్కడక్కడ వచ్చినటువంటి ప్రభుత్వ గ్రాంట్స్లలో వేసినవి కనిపిస్తున్నాయి తప్ప అంతకన్నా మించి ఏం లేదు. ఇలా మిర్యాలగూడ పట్టణంకు నడిబొడ్డులో ఉన్నటువంటిది గత ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని ఇవాటి వరకు కూడా సద్వినియోగం చేసుకోలేని పాపంలో ఇలా 3 సంవత్సరాలు అవుతున్నా ఉంది. ఈ మెయిన్ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి మామూలుగా ఉన్నటువంటి ప్రజల్ని, మరి ఇక్కడ ఉన్నటువంటి తోపుడు బొమ్మలు వీళ్ళందరూ కూడా ప్రత్యామ్నాయం చూపెట్టేసి రోడ్డు ఎక్స్టెన్షన్ కావాల్సిన అవసరం ఉంది. ఆ నిధులు కూడా రేపు మా పోతాయని అంటున్నారు. ఈ నేటికి కూడా దాని పరిష్కార మార్గంలో చూపలేని దాఖలాలు మనకు కనబడుతున్నాయి. రింగ్ రోడ్డు విషయంలో కూడా యారిపల్లి రింగ్ రోడ్డు అని గతం నుండి అనేక మంది ఒత్తిడి వల్ల వచ్చినాయి అని చెప్పేసి దాని కాలయాపన జరుగుతుంది. ఎమ్మెల్యే పార్టీ మారారనే కానీ ఇక్కడి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద ఆశలు పెరిగాయి. అధికార పార్టీలోకే వెళ్లారు కనుక తమకు ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయని ఆశించారు. ఇంతవరకు ఆ ఊసే లేకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. టౌన్ లో మంచినీళ్లు, పారిశుద్ధ్యం, మున్సిపల్ వర్కర్స్ కు జీతాల వంటి సమస్యలేవీ పరిష్కారం కాలేదని ఎమ్మెల్యే పట్టించుకోవాలని అంటున్నారు ప్రజలు. అన్ని గ్రామాలలో కూడా 6 నెలల్లో మీకు మంచినీళ్ళు వస్తాయి, 3 నెలల్లో మీకు మురికాలలు వస్తాయని చెప్పేసి వాగ్దానాలు చేయడం జరిగింది. అవి ఇప్పటికీ 3 సంవత్సరాల కాలం పూర్తయింది. ఏ ఒక్క గ్రామంలో మురికాలు లేదు, ఏ ఒక్క గ్రామంలో మంచినీళ్ళు లేవు. మరి మిషన్ భగీరథ వద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు తప్ప మరి అటువైపు ప్రయాణం చేస్తారు. భాస్కర్ రావుకు అసలు ప్రజా సమస్యల పరిష్కారం మీద శ్రద్ధ లేదని, ఆయన పెద్ద కార్పొరేట్ లాబీయిస్ట్ అని ఆరోపిస్తున్నారు రాజకీయ ప్రత్యర్థులు. పెద్ద పెద్ద వాళ్లు తప్ప సామాన్యులు కంటికి ఆనరని, ప్రజా సంబంధాలు తక్కువన్న విమర్శలు ఉన్నా అవినీతి ఆరోపణలు మాత్రం లేవు. ఇళ్ల కొరకు వేలాది మంది దరఖాస్తు పెట్టుకుని ఉన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేసినటువంటి పరిస్థితి లేదు. రోడ్ల పరిస్థితి చూస్తే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి. ఎక్కడి చెత్త అక్కడనే, ఎక్కడి మరి కుప్పలు అక్కడనే అన్నట్టుగా పేర్కొని ఉన్నటువంటి పరిస్థితి. మున్సిపల్ వర్కర్స్కి సరిగా జీతాలు కూడా నెల నెలకు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్న పరిస్థితి. అందుకనే మరి ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పనిచేస్తే ఏమైనా గౌరవం ఉంటుంది. లేకపోతే ఏ ప్రజల ద్వారా ఎన్నికయ్యారు ఆ ప్రజలే మళ్ళీ వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.
ఎవరు ఏం మాట్లాడుకున్నా తనకు సంబంధం లేదని, నియోజకవర్గంలో ఇప్పటికీ 600 కోట్ల రూపాయల పనులు చేశానని చెబుతున్నారు భాస్కర్ రావు. అభివృద్ధికి ఆయువు పట్టు లాంటి సాగర్ కాలువల ఆధునికీకరణ మీద కూడా దృష్టి పెట్టానంటున్నారు ఆయన. ప్రతి విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి యొక్క మన డెవలప్మెంట్ యాక్ట్కి సుమారుగా నాకు తెలిసిన వరకు పెన్షన్లు కానీ ఈ కానీ సీఎంఆర్ మామూలుగా రోగాలు వచ్చిన వాళ్ళకి ఆరోగ్యశ్రీలో కానీ ఏదే విధంగా కానీ వాళ్ళందరికీ కూడా దాదాపు 4 కోట్ల రూపాయలు ఇచ్చేయడం జరిగింది. అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ మన బీసీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ మన 2 ఇచ్చినారు. ఇప్పుడు కస్తూరబా స్కూల్ కూడా 2 మన కొత్తగా కూడా మంజూరు చేసినారు. ఈ విధంగా మన నియోజకవర్గానికి దాదాపుగా 1000 కోట్ల రూపాయలు దాదాపు 600-700 కోట్ల రూపాయలు కూడా మనకి మన నియోజకవర్గానికి ఇచ్చి దీన్ని అభివృద్ధి పథంలో నడపడానికి సహాయం చేసినందుకు ప్రత్యేకంగా మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. రాజకీయంగా చూస్తే విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అన్న భాస్కర్ రావు, అమరేందర్ రెడ్డి ఇద్దరు ఇప్పుడు టీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఎమ్మెల్యే టీఆర్ఎస్ లోకి రాకముందు నుంచే అమరేందర్ రెడ్డికి బలమైన కేడరుంది. దీంతో ఇద్దరికీ పొసగక నియోజకవర్గంలో టీఆర్ఎస్ గందరగోళంలో పడిపోయింది. అధికారంలోకొచ్చి 3 ఏళ్లవుతున్నా కనీసం పార్టీ ఆఫీసు లేదు. భాస్కర్ రావు వర్గానికి అంతర్గతంగా పొరుగు జిల్లాకు చెందిన మంత్రితో పాటు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అండదండలున్నాయని, అలాగే అమరేందర్ రెడ్డికి మంత్రి జగదీష్ రెడ్డి సపోర్ట్ ఉందని, అందుకే ఎవ్వరూ తగ్గడం లేదన్నది లోకల్ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం. ఇద్దరూ బలంగా ఉండడంతో ఈసారి పార్టీ టికెట్ ఎవరిది అన్న విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మరోసారి టికెట్ హామీతోనే తమ నాయకుడు పార్టీ మారని భాస్కర్ రావు అనుచరులు చెప్పుకుంటున్నారు. అదే జరిగితే అమరేందర్ రెడ్డి పరిస్థితి ఏమిటి అన్నది ప్రశ్నార్థకం. ఆయన కాంగ్రెస్ వైపు చూడవచ్చని, అలా వీలుకాక మరో దారి లేక టీఆర్ఎస్ లో కొనసాగినా భాస్కర్ రావుకు మనస్ఫూర్తిగా సహకరిస్తారా అంటే అనుమానమే అంటున్నారు. ఇద్దరు టీఆర్ఎస్ లో ఉండి కొట్లాడితే మధ్యలో సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి పని తేలికవుతుందన్న విశ్లేషణలున్నాయి. భాస్కర్ రావు పార్టీ మారాక నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో జానారెడ్డి ఈసారి తన కుమారుణ్ణి ఇక్కడి నుంచి బరిలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అదే జరిగితే భాస్కర్ రావుకు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ జానాకు గట్టి పట్టుంది. గత ఎన్నికల్లో అదే భాస్కర్ రావును గెలిపించింది. ఈ సమీకరణలు చూస్తే ఈసారి మిర్యాలగూడ రాజకీయం రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక టీడీపీ సిపిఐల ఉనికి అంతంత మాత్రంగానే ఉంది.